నమస్తే నేను మీ జాహ్నవి మంత్ ఉన్నారు తన వరజ రామ్ సిటీ యొక్క నమస్తే అండి నమస్తే మరి దీపావళి ఐదు రోజులు పండగ సో సూపర్గా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అయితే దీపావళి అమావాస్య చాలా చాలా స్పెషల్ అయితే ఈరోజు దీపావళిలోనే మనకి దీపాలు వెలిగించడం ఉంది కదా మరి ఆ దీపాలను ఎలా వెలిగించాలి ఏ విధంగా వెలిగించాలి ఏ దిక్కుని ముందు మొదలు పెట్టి స్టార్ట్ చేయాలి అండ్ మనం గుమ్మానికి పూజ చేస్తూ ఉంటాం అసలు మొత్తం ఈ కంప్లీట్ విధి విధానం అంటే ఎవరీ ప్రొసీజర్ వాళ్ళకు ఉన్నప్పటికీ ఒక ప్రాపర్ వేలో మనం వెళ్తే అందులో ఉంటే ఇంకా ఫీల్ వేరే ఉంటుంది కదా ఒక్కసారి దీపాలకి పూజ ఎలా చేయాలో చెప్పండి మామూలుగా అయితే నేను ఎలా చేస్తానో చెప్తాను ఎందుకంటే మనము ఎలా చెయ్యాలి అని చెప్పేంత అంత వాళ్ళం కాదు చాలా మందికి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు చెప్పినాస్తూ ఫాలో అవుతాము అయితే మా ఇంట్లో ఎలా చేస్తాం పూజ అన్నది మాట్లాడుకుందాం మనం ఓకే అయితే దీపావళి ఈ రోజు సాయంత్రమే పూజ చేస్తాం ఆ రోజు అమావాస్య కాబట్టి అమావాస్య ఏ టైంలో ఉంటే ఆ టైంలోనే మనము దీపావళి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాం ఆ రోజు ఆ అయితే ఎప్పుడైనా కానీ ఎప్పుడు మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసినప్పుడు లక్ష్మీ అమ్మవారికి అలోన్ గా పూజ చేయకూడదు ఒక్కరికే పూజ చేయకూడదు అనమాట ఎప్పుడు విష్ణుమూర్తి ఉండాల్సిందే పక్కన సో ఈ రెండు మనము చూసుకోవాల్సిందే ఓకే ఈ రెండు ఉండేలాగా చూసుకొని పూజ చేసుకునే దగ్గర మనం ఏం చేస్తామంటే ఆ శంఖం అంటే దక్షిణామృత శంఖం ఉండేలాగా చూసుకోండి అక్కడ ఎప్పుడైనా కానీ ఇది మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటే కాసపాలల్లో కడిగి ఆవు పాలల్లో శుభ్రం చేసి అది అక్కడ పెట్టేసి దాని తర్వాత ఎవరికి చాలా మందికి బొమ్మల కొలు పెట్టే ఇది ఆన్వా ఉంటుంది మాకు కూడా ఉంది బొమ్మలు కొలు పెట్ట దీపావళికి మాకు బొమ్మల కొలు ఉంది అనమాట సో బొమ్మల కొలు మీ ఎలా చేసుకోగలిగితే వాళ్ళు ఓపికను బట్టి ఒక ఇప్పుడు ఇంతకుముందు అంత ఓపిక లేదు కాబట్టి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చేస్తాం అనమాట అలాగా అవన్నీ చేసిన తర్వాత మామూలుగా రెగ్యులర్గా మీరు చేసే పూజలు అవి చేసేసి ఈ స్పెషల్గా విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి పాలాభిషేకం చేయడం ఒకటి ఆ రోజు అలాగే వీళ్ళతో పాటు మన విఘ్నేశ్వరుడు పూజ కుబేరుడు పూజ మనం కంటిన్యూషాం ధన్వంతరి ధన్త్రయోదశి రోజు చేసిన వాళ్ళు ఆ రోజు చేసుకోండి ఆ రోజు ఏం పూజలు చేయలేని వాళ్ళు ఈ రోజు మాత్రం కంటిన్యూ చేయొచ్చు ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు పూజ కుబేరుడు పూజ సరస్వతి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి పూజ ఈ రోజు పూజలు చేయాల్సిందే చేసేసిన తర్వాత అయితే కొంతమంది మన కౌంట్ ఉంటుంది కదా పదకొండు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి దీపాలు మాత్రం ఫస్ట్ భగవంతుడి దగ్గర వెలిగిస్తాం వెలిగించేసి ఆ దీపాలనే మొత్తం ఇల్లు అంతా పెడతాం అనమాట అంటే ఎక్కడెక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర రెండు పెట్టేసిన తర్వాత దాని తర్వాత మన తులసి అమ్మవారి దగ్గర దీపాలు పెట్టి మన సింహ ద్వారం దగ్గర రెండు దీపాలు అలాగే ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి కాబట్టి మనకు ఓన్లీ ఒకటే డోర్ వస్తున్నది బట్ ఎవరికైతే వెనక పెరటి వైపు అంటాం కిచెన్ సైడ్ అక్కడ కూడా రెండు దీపాలు అపార్ట్మెంట్స్ లో కూడా వెనక డోర్ ఉంటే అక్కడ పెట్టుకోవడము డోర్స్ అక్కడక్కడ పెట్టుకోవడం సేఫ్టీ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం కాదు ఇవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట మళ్ళీ ఈరోజు కూడా మనం ఎక్కడైతే నీళ్లు స్టోర్ చేసుకుంటామో ఆ ప్లేస్ దగ్గర ఇవన్నీ చేయడము అయితే దీపావళి రోజు మీరు ఇంకా ఇంపార్టెంట్గా చేయాల్సింది ఏంటంటే మనము ఇంట్లో క్లీన్ చేసుకునే చెత్త బుట్టలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని కాళ్ళతో తన్నడం ఇట్లాంటివన్నీ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఏ వస్తువు అయినా కానీ మనకి చాలా మందికి ఐ థింక్ ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నాము తలుపులు లోపలికి మెయిన్ లోకి లోపలికి వచ్చి కాళ్ళతో తలుపుని తనేస్తాం మనము కదా మనము బీరువా తీసి కాళ్ళతో క్లోజ్ చేస్తాము ఇప్పుడు మోడ్యులర్ కిచెన్స్ వచ్చేసి ఆ కిచెన్ ఇలా లాగి నేను మొన్న ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఇట్లా కిచెన్ అది డ్రా లాగి కాలు తోటి ఇట్లా తన్నేసారు సో ఇవన్నీ ఏంటంటే మన సాంప్రదాయం ప్రకారం మనం ఇవన్నీటిని లక్ష్మి స్వరూపంగా చూస్తాము ప్రతిది పవిత్రమే కదా అండ్ హైజీన్ ప్రకారంగా చూసుకుంటే కూడా మనం ఎక్కడెక్కడో నడిచేసి వస్తాము ఇంట్లో పిల్లలు ఉంటారు వాటితో కాలతో తనడం ఇవి సెకండరీ పాయింట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా జాగ్రత్తగా చేతులతోటి ఇవంటే ఇవన్నీ మనకి మన మెయిన్ ఎంట్రన్స్ కానివ్వండి గుమ్మంని తొక్కనివ్వం మనం మన సాంప్రదాయం ప్రకారం ఎవరు గుమ్మం ఎక్కకూడదు గుమ్మం తొక్కకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు మీరు ఇలాగే సింపుల్గా దీపాలు పెట్టుకోవడం అయితే మనకి ఈ ఒక చిన్న రెమెడీ ఒకటి చెప్తాను ఇది ఇది ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను మేము నేను ఎక్కడైతే ఆస్ట్రాలజీ నేను నార్త్ నా మా గురువు అంత నార్త్ ఇండియన్ అనమాట నేను ఎక్కడైతే ఇవన్నీ స్పిరిచువల్ ఇవన్నీ చేసుకుంటాను సో ప్రతి పండగకి కానీ ఇట్లా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి దసరా నవరాత్రులు కానీ దీపావళి ఇలాంటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మా స్టూడెంట్స్ అందరికీ ఒక సెషన్ పెడతారు ఆ సెషన్ పెట్టి అందులో మాకు చిన్న చిన్న రెమెడీస్ అవి షేర్ చేస్తూ ఉంటారు సో అవి మా మటుకే కాకుండా మన అందరం ఎలాగో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెమెడీస్ అయితే ఈసారి మా గురువు గారు మాకు ఇచ్చిన రెమెడీ ఏంటంటే ఎవరికైతే అప్పులు ఉంటాయో అవి ఏ రకంగానే అవ్వచ్చు అప్పు తీసుకున్న వాళ్ళకి వెనక్కి రాకపోవడము ఇట్లాంటివి ఉంటాయి అంటే మనకి ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోయినా ఆ అప్పులు తీర అంటే మనం తీర్చలేకపోతున్నాం అప్పులు రెండు ఉన్నాయి అవును అంటే ఆ అప్పు తీర్చలేకపోయినా కానీ ఇచ్చిన అప్పు వెనక్కి రాకపోయినా ఈ వాళ్ళకి చేయాల్సిన ఈ రోజు ఈసారి చేయాల్సిన అప్పులు అవసరం ఉన్న వాళ్ళకి కాదు మనకు మెయిన్ ప్రెషర్ ఏంటంటే డబ్బులు ఇవ్వడం తీసుకోవడం ఓకే ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడం తీసుకున్న డబ్బులు ఇవ్వడం ఈ రెండు ట్రాన్సాక్షన్స్లో చేయాల్సింది ఏంటి అంటే ఈ నలభై మూడు రోజులు దీపావళి మొదలుకొని ఫార్టీ త్రీ డేస్ అంటే ఆల్మోస్ట్ కార్తీక మాసం అయిపోయిన ఒక మండలం రోజులు అనుకోండి ఇంకా అంటే కార్తీకం కూడా కౌంట్ చేసి అన్ని చేసిన ఫార్టీ త్రీ డేస్ ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ కనకధార స్తోత్రం చదవడము ఆ కనకధార స్తోత్రం చదువుతూ అక్కడ ఒక ముక్క అక్కడ పెట్టేసి అమ్మవారి దగ్గర ప్రసాదంగా ఆ బెల్లముక్కను ఏం చేసేయాలంటే ఫ్లోయింగ్ వాటర్లో వేసేయాలి ఓకే ప్రతిరోజు వేయాలి అయితే నా క్వశ్చన్ ఫ్లోయింగ్ వాటర్ మా హైదరాబాద్లో లేదు అయితే ఏం చేయాలి అని అడిగాను అయితే ఆయన ఏం చెప్పారు అంటే మీరు మీ ఇంట్లోనే ఒక రాగి చెంబులో ఆ బెల్లం వేసి అందులో కొంచెం గంగా జలం వేసి ఆ దేవుడి దగ్గర పెట్టేసి ఆ వాటర్ మీరు కనకదార స్తోత్రం చదివేసిన తర్వాత మీకున్న అప్పు తీరిపోవాలి అని అమ్మవారిని దండం పెట్టుకొని ఆ తర్వాత చేయాల్సింది ఏంటి అంటే ఈ వాటర్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక మొక్కకి అంటే ఎనీ ప్లాంట్ ఏదైనా ఒక మంచి మొక్కకి ఇది ఈ నీళ్లు పోసేయడం ఇంతే ఆయన చెప్పిన చిన్న సింపుల్ రెమెడీ చెప్పారు ట్రై చేయొచ్చు సో మొత్తానికైతే అప్పుల బాగా అప్పులకు సంబంధించి అయితే ఆ రోజు బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అలాగే సాయంత్రం దీపాలు పెడుతూ ఉంటారు కక మరి ఆ దీపాలు ఏ ఏ దిక్కున ముందుగా పెడితే మంచిది ఫస్ట్ భగవంతుడి దగ్గర పెట్టడము తర్వాత తులసి అమ్మవారి దగ్గర పెట్టడము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టడము అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇవన్నీ ఫస్ట్ దీపావళి ఫస్ట్ మనం దీపాలు పెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే అంటే దీపాల దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి మా ఇంట్లో ఎక్కడైతే ఎక్కడెక్కడైతే పెట్టాలో అంటే ఇంట్లో ఉసిరి మొక్క ఉసిరి చెట్టు ఉంది కాబట్టి ఉసిరి చెట్టు దగ్గర పెడతాను జమ్మి చెట్టు ఉసిరి చెట్టు అరటి చెట్టు అన్ని చెట్లు అరటి చెట్టు మనం ఇవన్నీ దేవత వృక్షాలు అంటాం కదా ఇప్పుడు మనకి గురుగ్రహం బలంగా ఉండాలంటే అరటి పూజ చేయాలి శని గ్రహం కోసం మనం జమ్మి పూజ చేయాలి ఇలాగ నారాయణ కోసం ఉసిరి సో ఇవన్నీ అక్కడ దీపాలు అయితే దీపావళి రోజు నుంచి మొదలు పెట్టి ఇంకా కార్తీక మాసం దీపావళి రోజు ఆ దీపావళి రోజు ఖచ్చితంగా అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఇన్ని దీపాలు పెడతాం కదా కింద ఒక ప్రమిది పైన ఒక ప్రమిది పెడతాం ప్రతి ప్రమిదిలో కింద ప్రమిదిలో ఉప్పు వేసి ఉప్పు వేసి పైన దీపం పెట్టి అలా ప్రతి కార్నర్ కి పెట్టుకోవచ్చా అంటే అది మీ అది మీ ఇష్టం ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు మంచిదే నాకు నో ప్రాబ్లం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది అంటే విష్ణుమూర్తి సముద్రంలో ఉంటారు కాబట్టి మనం ఏమంటామంటే ఆ ఆ ఉప్పు సముద్రం ఉప్పు అందుకేనే అనమాట సో ఇవన్నీ చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి కాబట్టి బట్ ఎనీవేజ్ ఎవరైతే ఉప్పు దీపం పెట్టుకోవాలి అనుకుంటే మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెడతాము అది సో అలాగా చక్కగా పెట్టుకోవచ్చు ఇంకా దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ మనము మన ప్రొసీజర్ ఫాలో అయిపోవడం పూజ ఏ పద్ధతి ఫాలో అవ్వడం దాని తర్వాత మిగతా అన్నీ మనం చేసే అంత ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ అంటే మీ మీ ఓపికకి మీ స్తోమతికి మీ ఓపిక ఇవన్నీ అన్నమా ఇంట్రెస్ట్ అంతే మనం ఏవైతే అడిషనల్ గా చేస్తామో రెండు దీపాలు తెప్పేట దగ్గర రెండు వందల దీపాలు కూడా పెట్టుకోవచ్చు అదంతా అవన్నీ అవసరం లేదు కానీ మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటంటే మీరు వాడే నూనె ఏదైతే ఉందో వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకునే ఆయిల్స్ అవి చేసుకొని చక్కగా ప్యూర్ ఆయిల్ సేఫ్గా దీపావళి జరుపుకోండి ఆ దీప్ కొంతమంది క్రాకర్స్ చూస్తే భయపడిపోతూ ఉంటారు పిల్లలు వాళ్ళని బలవంతంగా పిలిచి వాళ్ళని పడ టపాకాయలు కాల్చమని చెప్పి ఫోర్స్ చేయకండి వాళ్ళని ఏడిపించకండి ఎవరైనా కానీ ఇంట్లో చాలా దగ్గర చూస్తాను అనమాట వాళ్ళ పిల్లలకు నచ్చపోతే పిలిచి పిలిచి లాగేసి లాగేసి వెలిగించు అది ఇది అంటూ ఉంటారు సో ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళని దేనికి ఫోర్స్ చేయకూడదు ఇంట్లో ఆడవాళ్ళకి కూడా అంతే కదా వాళ్ళని ఏడిపించకండి ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకండి ఎక్కువగా సో ఇవన్నీ మనం చి ఇవన్నీ ఫాలో అవుతూ మంచి చక్కగా సేఫ్ దివాణి జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్ష అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వంజక్క మీకు కూడా అందరి తరఫున హ్యాపీ దీపావళి నమస్తే ఇదండి మరి దీపావళి పండుగ కి సంబంధించి ఆ రోజు మనం ఖచ్చితంగా అంటే ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పటికీ ఇలా చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఒకవేళ ఎవరికైనా ఇలా కూడా కంఫర్ట్గా ఉంటే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి రెమెడీ ఖచ్చితంగా మరి అప్పుల ఇబ్బందితో ఉన్న వాళ్ళకి మంచి రెమెడీ కూడా చెప్పేసారు కాబట్టి ఫాలో అవ్వండి సో మరి మీ అందరికీ కూడా ఒక్కసారి హ్యాపీ దీవాళి దీపావళి పండగని సేఫ్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే